哎呀，蛮精彩的。来，滚！గ్రామీణ ప్రాంతానికి పాలనా సౌలభ్యాన్ని మెరుగుపరచాలనేటువంటి ఒక ఆలోచనతోని అప్పుడు 83-84 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో ఇది ఆలోచించే అంటే కలిపి 4 గ్రామాలు వాటి అర్బన్ మండలాలు ఏర్పడతాయి.
ఏదైతుందో మరి రాయకల మండలానికి సంబంధించిన ఇది జగిత్యాల నియోజకవర్గం నుండి అత్యంత మండలం ఉండేది కాబట్టి దీన్ని మరింత విస్తీర్ణం నుంచి అక్కడ ఉండే ఉండేది కాబట్టి దాని అభివృద్ధి చేస్తుంది కానీ నూతన మండలాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఒక భావంతో పరిశీలన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విద్య ఎంత ప్రాధాన్యతలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలంటే మనకు అన్ని కూడా సబ్జెక్టులు మాత్రమే సబ్జెక్ట్ ఆటోమేటిక్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హై స్కూల్ మనకు అభివృద్ధి రేపు జూనియర్ కళాశాలలో మంచి అట్లా ఏది ఎత్తున్నదో ఇక్కడ పశు వైద్యశాలలో మనం మంచి రెసిడెన్షియల్ స్కూల్ ఏంటో మనం ఆల్రెడీ కలిగి ఉన్నాం. మన ఎంఆర్ఓ కానీ ఎప్పుడో కానీ స్థానికంగా మన కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో సౌకర్యాలు మరింత మెరుగుతుంది. ఇందుకోసం మన మనకు జిల్లా కేంద్రాలు ఏమవుతుందో ఎవరు కూడా ఊహించలేదు. ఒకప్పుడు 10 జిల్లాలు ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం అదనంగా 23 జిల్లాలు ఏర్పాటు చేసింది. 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అదనంగా 23 జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాలు అంటే ఉన్న జిల్లాల కంటే కూడా రెండింతలు ఎక్కువ చేసింది. అక్కడ మండలాలు కూడా ఏదైతుందో ఆ తామాషతో అనుగుణంగా వీటిని కూడా విడదీసి ఎట్లు చేస్తే ప్రభుత్వంపై పడేటువంటి ఆర్థిక భారం కూడా పెద్ద ఏముండదు. పెద్ద ఏముండదు చెప్పంటే కేవలం పాలనా వ్యవస్థ కావాల్సినటువంటి యొక్క అధికార యంత్రాంగ కూర్పు తప్ప ఏముండదు చెప్పంటుండేది. ఇదంతా ఏదైతుందో ఇది ఇది ఒక పాలనా పరంగా ప్రభుత్వం ఉండే అల్లీపూర్ ఉండే ఒక ప్రాధాన్యత అక్కడ ఒంటెలింగాపూర్ ప్రాధాన్యత ఉన్నది అల్లీపూర్ ప్రాధాన్యత మీకు అల్లీపూర్ కుండు ఒంటెలింగాపూర్ మనకు సంబంధం లేని ఒకసారి చెప్పంటాడు. ఒంటెలింగాపూర్లో కలిసేటువంటి గ్రామాలు వేరు అల్లీపూర్లో కలిసేటువంటి గ్రామాలు వేరు అని చెప్పండి. ఇప్పుడు అల్లీపూర్లో అల్లీపూర్ కేంద్రం ఏదైతుందో మనం సింగారావు మెడికల్ మొదలు పెడతారు. సింగారావు కానీ కృష్ణకేళ్ళే కానీ శ్రీరామయ్యే కానీ ఇటు ఇక్కడ మన యాదవ్ పల్లె కానీ అయోధ్య కానీ అవసరం రాజనగర్ కానీ ఈవెన్ ఆరుగుడ అవకాశం మీకు అంతగా అల్లీపూర్ మండల కేంద్రం ఏర్పాటు అయినట్టయితే నాగునూరు లచ్చకపేట రంగపేట కూడా ఇటు నాగునూరు లచ్చకపేట రంగపేట ఏదైతుందో మన సారంగపూర్ ఊరు ఎదురెక్కుతున్నారు. నాగునూరు లచ్చకపేట రంగపేట ఈ మూడు ఏదైతుందో అంటే కన్నాపూర్ చెక్తుంది కాబట్టి కంత ద్వారా వెళ్ళిన నేను పూర్తిగా నా అభిప్రాయం వారి గురించి నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళ అభిప్రాయం ఉంటుంది కానీ దగ్గర పక్కపట్టి ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు జగిత ఉంటుంది కాబట్టి ఏమంటారు నాకు తెలియదు. ఈ నాగునూరు లచ్చకపేట రెండు రంగపేట మూడు వీళ్ళంతా సారంగపూర్ ఎదురెత్తుతున్నారు కాబట్టి వాళ్ళు అల్లింపు రావడానికి వాళ్ళు మరింత సౌకర్యం సారంగపూర్ ఎందుకు దూరం ఉంటుందో అంతకంటే 5 కిలోమీటర్ లోపల ఉంటుంది. మనకి ఇంటికి నాగునూరు లచ్చకపేట డైరెక్ట్ రోడ్డు దూరం 3 కిలోమీటర్ కింద ఇప్పుడు అల్లింపు కెనాల్ దగ్గర ఉన్న రోడ్డు మంత్రులు చెప్పించి నేను ఈ రోడ్డు పూర్తి అయిపోయిన రంగపేట కాబట్టి కొనేటువంటి అల్లింపూరు పంటల కేంద్రం సమంజసమైంది. నేను కూడా ఇవ్వాలని లేఖ రాస్తా మీరే విజ్ఞప్తి నేర్పాలనే ప్రభుత్వాన్ని లేఖ రాస్తాను. ఆ లేఖ రాసి కాఫీ కాదు ఉండలే కాపుడు కానీ ఈ కానీ రెండు విజయశాలు రాయకల్లో మండలాన్ని ఎదుర్కొంటూ వాళ్ళ మరింత మెరుగైనటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే